మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిల. స్వామి, నేను మీ అనుమతి లేకుండానే వచ్చాను, ఎందుకు నన్ను క్షమించాలి? భార్యాభర్తల మధ్య నిబంధనలు ఎందుకు? భార్యాభర్తల అధికారానికి అనుమతి కోరే అవసరం ఉండకూడదు. లేదు, మీ భార్యగా అధికారం చెలాయించాలని రాలేదు. ప్రభువు, నేను చేసిన తప్పేమిటో, నేరమేమిటో, దోషమేమిటో, ఎందుకు చదించారో తెలుసుకోవాలని వచ్చాను. ఇది నీ భ్రమం మాత్రమే ప్రియా. మేము నిన్ను పరిచయించలేదు. నీకు తెలుసు మేము నందిగ్రామం ఎందుకు వచ్చాము. తెలుసు స్వామి, తెలుసు. ప్రస్తుత పరిస్థితుల్లో మీ కర్తవ్య పాలన చేదోడుగా ఉండే అదృష్టాన్ని నాకెందుకు దక్కకుండా చేశారు? నాకు కర్తవ్యం కాదా? నేను మీ కఠోర తపస్సులో పాలు పంచుకోదగనా? స్వామి, ఏ ప్రకారం సీతాదేవి కడవుల్లో తన స్వామి సేవాభాగ్యం పొందగలిగే అధికారం తమ అగ్రజులిచ్చినట్టే ఆ ప్రకారం నేను అడగాలని వచ్చాను. నీకు దూరం అయ్యానన్న బాధ నాకు ఉంది. ప్రస్తుతం మన బాధలు మన కర్తవ్య దీక్ష ముందు తృణప్రాయాలు. తమరు ధన్యులార్య, తమరు ధన్యులు. మా మీదే మాకెంతో గర్వంగా ఉంది, మీలాంటి భర్తను పొందినందుకు. సత్పురుషుల సాంగత్యంతో, ప్రేమపూరిత సద్వ్యవహారంతో మేము చాలా ఆనందంగాను శాంతిగాను ఇంతకాలం ఈ చిత్రకూటంలో ఉన్నాము. మీకు దూరమవుతూ మేము కూడా మీ వంటి ఆత్మీయులకు దూరమవుతున్నామనే బాధను అనుభవిస్తున్నాం. చిత్రకూటాన్ని వీడి ఎందుకు వెళుతున్నారు ప్రభు? మాకొక భయం ఉంది. మేమింకా ఇక్కడే ఉంటే మీ శాంతికి భంగం వాటిల్లే అవకాశం ఉంది. భరతుడు చాలా భావకుడు. ఏ క్షణంలో ఏం స్ఫురిస్తుందో చెప్పలేం. అతడు ప్రజలను వెంటబెట్టుకుని రావచ్చు, లేదా అయోధ్యావాసులైనా ఇక్కడికి రావడం ప్రారంభించవచ్చు. దండకారణ్యం అంతర్భాగంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. మహారాణి కైకేయి, ఈ దాసుడికి ఏమి ఆజ్ఞ? ఏదైనా అవసరం వచ్చుంటే, ఏదైనా సమస్య వచ్చుంటే ఏ దూతనైనా పంపి ఉండాల్సింది. మీ ఆజ్ఞ పరిపూర్ణంగా పాటించేవాళ్ళం. తమరు ఈ విధంగా స్వయంగా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అంటే అర్థం మేము ఇక్కడికి ప్రవేశించకూడదనే కదా? ఈ అయోధ్యలోని ప్రజలు ప్రతి ఒక్కరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు తమ దగ్గరకు వస్తూ ఉండగా నీ మాతను నేనెందుకు ఇక్కడికి రాకూడదు? ఎందుకంటే మీరు మహారాణులు, మేము రాముల వారి సేవకులం. మహారాణులు ఇలా సేవకుల చెంతకు రావటం గౌరవప్రదం కాదు. నేను నీ మాతను పుత్ర, నన్ను మహారాణి అని కాదు. ఓకే, ఒక్కసారి మాతను, ఒక్కసారి మాతను. ఎలా అనగలను? నేను మాత అని పిలిచే మాతను మహారాణి కైకేయి చంపేసింది, నన్ను మాతృహీనుని చేసింది. నా హృదయంలో మాతృమూర్తిగా అంకితమైన రూపంలో మీ రూపం లేదు. మా మాత ఒక నిశ్చలమైన నది లాంటిది. ఆ నదిలో సదా ప్రేమ మమతల స్నేహకెరటాలు పడిలేస్తుంటాయి. కానీ మీరు ఒక శుష్క పంకిల తటాకం వంటివారు. కేవలం కపటం పాపం అనే బురద మాత్రమే మిగిలిన తటాకం అది. దయచేసి నా మాత జ్ఞాపకాలను తీసుకురావద్దు. నా దగ్గర ఏడ్చే వ్యవధి కూడా లేదు. ఏమిటి తమ సమస్య? ఏమిటో చెప్పండి. నేను కూడా నంది గ్రామంలో ఉండాలనుకుంటున్నాను. ఇది తపోధనుల ప్రదేశం. ఇక్కడ భోగలాలసులకు స్థానం లేదు. నేను కూడా తపస్వినిగా నా శేష జీవితం గడపాలనుకుంటున్నాను.
తాపస జీవితం గడిపే అధికారం ప్రతి ఒక్కరికి లభించేది కాదు. దారిన పోయే ప్రతి కపట వ్యక్తికి, స్వార్థపరుడికి తపోయోగం దానం చేసేది కాదు మహారాణి. తపస్సు అనే మాటను మీరు కళంకితం చేయకండి. మీరు కేవలం రాజ్యమే కోరారు, దానికోసం మీరు మీ భర్త ప్రాణాలనే పణంగా పెట్టారు, మీ సంతానానికి బహిష్కరణ విధించారు. మీరు చేసిన ఇంత గొప్ప త్యాగాన్ని మేము వ్యర్థంగా పోలేము. అందుచేత మిమ్మల్ని మహారాణి స్థానంలోనే ఉంచుతాం. తమకు రాజ్య వైభోగాలు సుఖాలు దూరం చేయలేం మేము. నాకు రాజ వైభోగాలు సుఖాలు అవసరం లేదు భరత, నాకు రాజ వైభోగాలు సుఖాలు అవసరం లేదు. రాజభవనంలోని పట్టు పరుపులు తేళ్లుగా మారి నన్ను బాధిస్తున్నాయి బాబు. రాజభోగాలు నాకు విష రూపంలో కనిపిస్తున్నాయి. నాకు రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదు పుత్ర. నా హృదయంలో ఒక రోదన, ఏదో ఒక చీత్కారం చెలరేగుతుందయ్యా. ఈ రీతిగానైనా ఈ పాపాత్మురాలకి మనశ్శాంతి లభించవచ్చు. నేను రాజభవనంలో ఉండాలనే శిక్ష విధించకు. నేను రాజభవనంలో ఉండాలనే కఠిన శిక్ష విధించకు భరత, విధించకు. మీరు ఘోరమైన శిక్షగా భావిస్తున్నా, అదే మీ పాలిట మేలు కావచ్చు. ఆ బాధ నుంచి పారిపోవద్దు. మీ కర్మఫల స్వరూపంగా పొందిన ఆ బాధల నుంచి పారిపోయి ఏదో కుటీరంలో తలదాచుకుంటే మనశ్శాంతి లభించదు, అది తపస్సు అనిపించుకోదు. మీ నిజమైన తపస్సు ఏమిటో తెలుసుకోండి. పశ్చాత్తాపం అనే అగ్నిలో నిరంతరం కాలుతూ ఉంటే, పట్టు పరుపుల తేళ్లు మిమ్మల్ని బాధిస్తూ ఉంటే, తద్వారా లభించిన ధనం, సంపదలు, సామ్రాజ్యం వల్ల మీకు మనశ్శాంతి లభించదని తెలియటం జరిగితే ఆవేదనతో మీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందగలరు. బహుశా తద్వారానే మీ పాపాల నుంచి విముక్తి పొందగలరు. వెళ్ళండి, వెళ్ళండి మహారాణి కైకేయి. మీ తపోభూమి రాజభవనంలో ఉంది.